కడియం నుంచి గణపతి గారు రాస్తున్నారు. ప్రదోష వ్రతం ఏ విధంగా చేసుకోవాలో తెలియజేయగలరు అని అడుగుతున్నారు. త్రయోదశి రోజున సూర్యాస్తమయానికి గంటం పావు లేదా గంటన్నర ముందు ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. శివార్చన చేయటమే ప్రదోష వ్రతము అని అర్థం. వ్రత విధానం ఏంటంటే ముందుగా పీఠపూజ చేసి ఉదయమంతా కూడా ఉపవాసం ఉండాలి, ఏం తినకూడదు, నిరాహారంగా ఉండాలి. మనం నిత్యం చేసేటువంటి దేవతార్చన, నిత్యం చేసేటువంటి ఆరాధనలు పొద్దున చేసి నిద్రపోకుండా సూర్యాస్తమయానికి గంటం బావు లేదా గంటన్నర ముందుగా ప్రారంభించి ముందు శివార్చన ప్రారంభించాలి. గణపతి పూజ చేసి పీఠ పూజ చేయాలి. మామూలుగా లోకంలో ప్రదోష పూజ అంటే కేవలం శంకరుల వారిని పూజించడమే ప్రదోషం అంటారు. కానీ శివాలయాల్లో కానీ ఇళ్లలో ఉండే శివలింగంలో కానీ పానువట్టం అని ఉంటుంది. అంటే శివలింగానికి పీఠం ఉంటుంది కదా, ఆ పీఠము విష్ణుమూర్తి యొక్క స్వరూపం. కనుక మనం బయటికి ప్రచారం అవుతున్నట్టుగా శివార్చన చేస్తున్నప్పటికీ కూడా శివ విష్ణువుల్ని కలిపి పూజించడమే శివార్చన అవుతుంది. కనుక ఆదవ పీఠ పూజాంకుర్యాత్ అంటారు. ముందుగా ఆ శివలింగం ఉండేటువంటి పీఠానికి పానువట్టం అంటారే, నీళ్లు పోస్తే వెళ్ళిపోయే ఆ మార్గం, ఆ వేదిక పీఠం ఉంటుందే, దాన్ని పూజ చేయాలి. ఆదవ పీఠ పూజ చేసి గణపతి పూజ చేశాక చేసి ఆ తర్వాత పరమాత్మకి అభిషేకం చేయాలి. నమక చమకాలతో మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం చేయాలి. 11 సార్లు రుద్రం చదువుతూ లేదా 11 మంది కలిసి ఒక ఆవృత్తిగా చేస్తే దాన్ని మహన్యాస పూజ అంటారు. ఆ మహన్యాస రుద్రాభిషేకంలో పరమాత్మని అర్చించాలి. ఆ పంచామృతాలతో మొదలు ప్రారంభించి పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత మహన్యాసపూర్వకంగా చేయాలి. ముందు ఉపచారాలు చేయాలి, పరమాత్మకి అలంకారం చేయాలి, పూలతో అభిషేకం చేయాలి, జలంతో అభిషేకం, తేనెతో అభిషేకం, విభూతితో అభిషేకం, గంధంతో అభిషేకం, కుంకుమతో అభిషేకం, ఇట్లా మారేడు దళాల నీళ్లలో కలిపి అభిషేకం, పుష్పాలు నీళ్లలో కలిపి అభిషేకం చేయడం, ఇదంతా చేసిన తర్వాత అప్పుడు ఆ గోముఖం అనేది ఉంటుంది కదా, పైన అది పెట్టి పాత్ర పెట్టి అభిషేకం చేయాలి. నిరంతరము జలధారలు పడుతూ పడుతూ అభిషేకం చేయాలి. ఇట్లా ఈ అభిషేకం చేసి సూర్యాస్తమయం కూడా అయిపోతుంది. ఆ తర్వాత శుభ్రంగా కడిగి తుడిచి మళ్ళీ విభూతి పెట్టి అలంకరించి పరమాత్మని బిల్వము సమర్పించి ఆ తర్వాత పుష్పాలు మాల అలంకరించి ఆ తర్వాత కవచాలు ఏమన్నా ఉంటే తొడిగి పరమాత్మకి మహామంగళహారతి ఇచ్చి మహానివేదం చేయడమే ప్రదోష పూజ అంటారు. ఇదంతా కూడా ఒక 2-3 గంటలు జరిగేటువంటి సమయం. సూర్యాస్తమయానికంటే గంటన్నర లేదా గంటం పావుకు ముందుగా ప్రారంభించి ఈ కార్యక్రమం కనుక త్రయోదశి నాడు చేస్తే అది ప్రదోష పూజ అంటారు, ప్రదోష పూజ అంటారు. ఈ ప్రదోష పూజ ఏంటంటే వెంటనే శీఘ్రంగా ఫలితం ఇచ్చేటువంటిది ఈ ప్రదోష పూజ. ఇందులో పూర్తిగా వేదమంత్రాలతో నమక చమకాలతో రుద్రపారాయణతో చేసేటువంటి అభిషేకం. కనుక రుద్రం చదువుతూ చేసే అభిషేకము. ఇంత చేసిన తర్వాత చివరిలో మనం ఏమంటాం, ఇందులో ఏదైనా అక్షర దోషాలు వస్తే నారాయణాయేతి సమర్పయామి అంటాం. అంటే మొత్తం చేసిన తర్వాత విష్ణుమూర్తిని కూడా స్మరిస్తాం. ఇందాక మనం చేసినట్టుగా పీఠము విష్ణుమూర్తి, లింగము శివుడు. ఈ విషయాన్ని తెలుసుకొని రావణాసుడు ఏం చేశాట, తాను చేసేటువంటి సహస్రలింగార్చన చేసేవాట ప్రతిరోజు. ఈ విష్ణుమూర్తి మీద ద్వేషంతో ఏం చేసేవాట, ఆ పీఠాలు లేకుండా కేవలం లింగాలకే పూజ చేసేవాట. అందుకనే శంకర్ల వారు శపించి రామచంద్రమూర్తి ద్వారా రావణాసుడిని సంహరింపజేశారట. కనుక ఎప్పుడు శివార్చన చేసినా కూడా పీఠ పూజ తప్పనిసరిగా చేయాలి. ఆ పీఠ పూజ చేసే మనం ప్రదోష పూజ చేయాలి. కనుక శివ విష్ణువుల్ని ఏకస్థానంలో పూజించడమే ప్రదోష పూజ అవుతుంది. ఈ ప్రదోష పూజ చేయడం వల్ల విశేషంగా శీఘ్రంగా ఫలితం వస్తుంది. కుటుంబాలు చాలా బాగుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, దేహకాంతి పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది. భగవంతుడు సర్వ అనుగ్రహాలు ఇవ్వాలంటే ప్రదోష పూజ కంటే గొప్పది లేదు. అందుకనే ప్రదోష పూజ అని విశేషంగా చేస్తారు. మాసానికి ఒకరోజు విశేషంగా చేసే పూజ కనుక దీనికి కల్పం ఉంది. ప్రదోష పూజ చేసే పద్ధతి కూడా మనకు పురాణోక్తంగా ఉంది. ఆ పురాణోక్త పద్ధతి ప్రకారమే చేయాలి. గురుగారు, అది అంటే అనుబంధ ప్రశ్న, అంటే పూజకి వ్రతానికి పూజకు కూడా నియమాలు ఉంటాయా? అంటే దీన్ని వ్రతం అంటారా పూజ అంటారా? ప్రదోష పూజ అనే అంటారు, వ్రతం కాదు ఇది. సోమవార వ్రతం అనేది వేరేది ఉంది. సోమవార వ్రతం అంటే ఆ సోమవారం నాడు పరమాత్మని పూజ చేయడం. అట్లాగే శివరాత్రి వ్రతం, మాస శివరాత్రి రోజు చేసేదాన్ని శివరాత్రి వ్రతం అంటారు. సంవత్సరానికి వచ్చే ఒకసారి వచ్చేది మహాశివరాత్రి అయితే ప్రతి మాసంలో కూడా చతుర్దశి, బహుళ చతుర్దశి నాడు వచ్చేదాన్ని శివరాత్రి, మహాశివరాత్రి అంటారు. కనుక అది వ్రతము, ఇది పూజ. వ్రతం అంటే దానికి ఒక కల్పము, దాని పద్ధతి, ఆ పద్ధతి ప్రకారం చేయడం. ఇది అట్లా కాదు. అభిషేక ప్రియుడైనటువంటి పరమాత్మని
ఆ ప్రదోష సమయంలో ఆ పరమాత్మని ఆరాధించి పరమాత్మని వశం చేసుకొని పరమాత్మ ద్వారా అనుగ్రహం పొందడానికి చేసేది కనుక సంతానం లేని వాళ్ళు కానీ గ్రహదోషాలు ఉన్న వాళ్ళు కానీ జాతకాల్లో ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఏదైనా అనుకోకుండా చెడు జరుగుతుంటే వాటి నుంచి దూరం కావడానికి ప్రదోష పూజ చేయాలి అన్నారు. కనుక ఈ ప్రదోషం అనేది ఒక పూజే, ప్రదోష వ్రతం అని అంటే బహుళంగా చెప్తారు కానీ ప్రదోష పూజే లెక్క ఇది. అయితే నియమంగా ఇన్నిసార్లు చేస్తాను అనుకుంటాం కనుక వ్రతంగా అంటాం. ప్రదోష వ్రతము అంటే సంతానం లేని వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, సంతానం ఏళ్ళనాడు శని వాళ్ళు వచ్చారు, ఆ ఏళ్ళనాడు శని పోయే వరకు చేస్తామనుకుంటారు. అట్లాగే అర్ధాష్టమ శని వస్తుంది, ఆ శని దోషం పోవాలంటే వ్రతం. అంటే వ్రతం అంటే ఒక పరిమితంగా ఇన్నిసార్లు చేస్తాను అనుకుంటే వ్రతం అవుతుంది. పూజ అంటే ప్రతి జీవితాంతం కూడా ప్రదోష వ్రతం చేయడం అనేది, ప్రదోష పూజ చేయడం అనేది ఒకటి ఉంది. కనుక దేవాలయాల్లో శివాలయాల్లో ప్రతి ప్రదోషంలో చేస్తారు. కనుక ప్రదోష పూజ చాలా గొప్పది. పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం వచ్చేది కూడా ఇదే. కనుక ప్రదోష వ్రతం కంటే ప్రదోష పూజ కంటే గొప్పది లేదు. రెండూ కూడా ఒకటే అయినప్పటికీ కూడా వ్రతము వేరు పూజ వేరు. ఇక్కడ చేసేది కేవలం అభిషేకము అలంకారం.